కాకరకాయ పులుసు వండే ముందు ఇప్పుడు మీరు కాకరకాయ ముక్కల్ని కుక్కర్లో వేసి ఒక హాఫ్ కప్పు పెరుగు, పసుపు, కొంచెం నీళ్ళు వేసి 2 విజిల్ ఉడికించాలండి. తర్వాత మీరు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాట తాలింపులు వేసాక, టమాటా వేసాక ఉడికిన కాకరకాయ ముక్కలు, ఆ తర్వాత ఈ నీళ్ళు కూడా కొంచెం ఉంటాయండి. పెరుగు, ఈ కాకరకాయ పసుపు ఉడికించిన నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళు కూడా వేసుకుని చింతపండు పులుసు వేసుకుని కారం వేసుకుని ఎంత గుజ్జు కావాలంటే అంత ఆపుకోవాలండి. తర్వాత బెల్లం వేయకూడదు, మీరు తినేది హెల్త్ కోసం చేదు, డయాబెటిక్ వాళ్ళకి మంచిదండి. బెల్లం వేసి దాన్ని వేరే విధంగా చేయకండి, దయచేసి బెల్లాలను పులుసుల్లో వేయకండి. మీరు కూరగాయలని దాని వాల్యూస్ని చక్కగా తినాలంటే బెల్లం యాడ్ చేయకండి. షుగర్కి మనం మందు వాడుతున్నామండి, బెల్లం వేస్తే దానికి ఇంకా బెనిఫిట్స్ ఏమి లేవండి, ఇంకా షుగర్ ఎక్కువ అవుతుంది. కాకరకాయ పులుసు వాడేటప్పుడు ఇలా వండే ముందు ఇలా చిన్న టిప్పును పాటిస్తుండే. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.